Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888196666. దేశీయ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఖర్చుల నియంత్రణ అండ్ కొత్త ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. అందుకోసం వినియోగదారులు చేసే ఆర్డర్లపై కొత్తగా ప్లాట్ఫామ్ ఫీజును వసూలు చేస్తోంది. విలువతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్పై 2 ఫీజులు వసూలు చేయడం మొదలుపెట్టేసింది. అయితే ప్రస్తుతానికి ఫుడ్ ఆర్డర్లు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఈ రకమైన ఫీజును వసూలు చేస్తున్న స్విగ్గీ నిత్యావసర సరుకుల సరఫరాపై ఇది అమలు చేయడం లేదు. ప్రస్తుతానికైతే హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఫుడ్ డెలివరీలకు ఈ ప్లాట్ఫామ్ ఛార్జీలను స్విగ్గీ వసూలు చేస్తోంది. రానున్న రోజుల్లో స్విగ్గీ ఇన్స్టామార్ట్ కూడా వర్తించాలనే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా స్విగ్గీ ఫుడ్ డెలివరీలు తగ్గడంతో పాటు భవిష్యత్తు నగదు నిల్వల కోసం ఈ కొత్త ఫీజు వసూలు అవసరమవుతుందని కంపెనీ ప్రతినిధి చెప్పారు. ప్లాట్ఫామ్ ఫీజు అనేది స్విగ్గీ యాప్ను వాడుతున్నందుకు విధించే రుసుము. సో పరిశ్రమ వర్గాల ప్రకారం 2 ఫీజు తక్కువగా ఉన్నప్పటికీ స్విగ్గీ దేశవ్యాప్తంగా అందించే 15 లక్షల ఆర్డర్లపై ఈ మొత్తం చాలా ఎక్కువని పేర్కొన్నారు.